ఉగాది పర్వదినాన్ని బహుజనులు తమకు అనుకూల వేదికగా మార్చుకున్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం నిర్వహించే ఉగాది వేడుకలను బహుజన ఉగాది సంబరాలుగా జరుపుకున్నారు. పెద్దపల్లి జెండా కూడలిలో బొంకూరి సురేందర్ సన్నీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహుజన ఉగాది సంబరాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులు హాజరై రానున్న రోజుల్లో రాజ్యాధికారం కోసం బహుజన నాయకత్వాన్ని బలపరుస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాయమల్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెద్దపల్లి జెండా కూడలిలో శనివారం శుభకృత నామ సంవత్సరం సందర్భంగా బొంకూరి సురేందర్ సన్నీ ఆధ్వర్యంలో బహుజన ఉగాది సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈరోజు ఎంతో శుభదినమని, బహుజనులంతా ఏకమై బహుజన ఉగాది సంబరాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. 80% ఉన్న దళిత బహుజనుల ఓట్లతో 3-4% ఉన్న అగ్రవర్ణాలు అధికారంలోకి వచ్చి మనలను అణగదొక్కుతున్నారని అన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా బహుజన నాయకత్వాన్ని బలపరుచుకొని రానున్న రోజుల్లో పెద్దపల్లి నియోజకవర్గంలో బహుజనులనే ఎన్నుకుందామని, అందుకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలంతా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలుగు ప్రజలకు ఉగాది పెద్ద పండుగని పేర్కొన్నారు. ప్రజలందరూ పాడి పంటలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఎందుకంటే ఈరోజు శుభదినము. ఈ రోజున ఈ సంబరాలు చేసుకోవడం చాలా సంతోషము. దాదాపు నేను ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఈ కార్యక్రమాలు చేపట్టలేదు. నేను కూడా సన్నీ గారిని ఈ విధంగా వారికి సన్మానించాల సందర్భంగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం చూస్తున్నాము, ఎలక్షన్ రాగానే ఇక్కడ వాళ్ళు అక్కడే సైలెంట్గా ఉండి మనలో చిచ్చు పెట్టించి డబ్బులు పంచి ఈ రోజున కొబ్బం కడుపునటువంటి నాయకులు చాలామంది చూస్తున్నాము. దయచేసి బహుజన నాయకత్వం ఈ రోజున మనం తెలుగుతోని ఆలోచనతో ఏ విధంగా దెబ్బ కొట్టాలో ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఏదైనా ఉందని చెప్పి మీ అందరికీ విన్నపం చేస్తున్నాను. ఎందుకంటే ఈ రోజున 3-4% ఉన్న నాయకులు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న సందర్భంలో చూస్తున్నాము. ఎందుకంటే 80-85% ఉన్నటువంటి దళిత నాయకులు అందరూ కలిసి ఈ రోజున వాళ్ళకు ఓట్లేసి వాళ్ళు చెప్పింది చేసే పరిస్థితి మనం తెచ్చుకుంటామంటే చాలా సిగ్గుపడాల్సిన అవసరం ఉందని చెప్పి అందరూ చెప్తున్నాను. దయచేసి ఎవరిని అడుకున్నాల్సిన అవసరం లేదు, మనకే ఓటేసుకొని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి అందరికి మనం చెప్తున్నాను. దయచేసి రేపు రాబోయే కాలంలో, ఎందుకంటే మీరు ఆలోచన చేయండి, దాదాపు 70-75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినాక కూడా ఈ రోజున పెద్దపల్లి నియోజకవర్గంలోనే ఒక బీసీ నాయకునికి నాకు మీ అందరు కూడా ప్రేమతో అభిమానంతో ఓట్లేసి గెలిపించారు. మీ అందరికీ కూడా పెద్దపల్లి ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో కూడా దళిత నాయకునికి ఎన్నుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి మనం చేస్తున్నాను. ఏ ఒక్కరిని కాదు, మనందరం కలిసికట్టుగా ఏదైనా సాధించవచ్చు. దానికి మనందరం కంకణబద్ధులై ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. దయచేసి ఈ సంబరాలు చేయడం చాలా సంతోషము. ఇది అనాదిగా వస్తున్నట్టు, ఎందుకంటే మనము ఫస్ట్ జనవరి రాగానే సంబరాలు చేసుకుంటాం. అది కాకుండా మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఆంధ్ర తెలంగాణలో ఈ యుగాది పండుగ అనేది చాలా పెద్ద పండుగ. ఎందుకంటే ఈ పంటలు వచ్చిన తర్వాత ఇంటికి వచ్చినాక ఆ పంటలు పెట్టుకొని ఈ సంబరాలు చేసుకుంటారు. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. దయచేసి భగవంతుడు అష్టైశ్వర్యం ఇవ్వాలి, అందరికీ సుఖశాంతులతో ఉండాలి, అందరూ పిల్ల పాపలందరూ సుఖశాంతంలో ఉండాలి, మరి భవిష్యత్తులో అభివృద్ధి చెందాలి అని మీ కార్మికులు కార్షకులు రైతులు అందరు ఉద్యోగులందరూ కూడా ఈ రోజున రేపు వచ్చే కాలంలో కూడా అందరూ ఏకతాటిపై ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి నీకు మనవి చేస్తూ, దయచేసి ఏ ఒక్కరు కూడా నన్ను పిలవలేదనుకుంటా, రేపు వచ్చే కాలంలో అందరూ ముందుకు వచ్చేసి ఎవరు పిలిచినా పిలవకుండా, ఎవరు పెళ్లి కాదు, ఇది మన సమాజంలో ఉన్నటువంటి దళిత నాయకులది మనమే కాబట్టి మనం రేపు భవిష్యత్తులో సాధించాలంటే ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నీకు మనవి చేస్తూ, దయచేసి రేపు వచ్చే ఎలక్షన్లో ఏదైనా కానివ్వండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులందరం ఇక్కడ ఉన్నాము, రేపు పెద్ద ఎత్తున కూడా ఏ కార్యక్రమం తీసుకున్నా అందరూ మైనార్టీలు కూడా మన ఎంట ఉంటారు, మన ముందుంటారని చెప్పి మేము మనం చేస్తూ, రేపు అయ్యే కాలంలో రేపు అన్ని సాధించాలంటే ఐక్యంగా ఉండాలని చెప్పి మేమందరం మనం చేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్వేజేస్తూ. అలాగే పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్ రాజయ్య, డీసీసీ అధ్యక్షులు ఈర్ల కుమ్రయ్య, ఊదెల జడ్పీటీసీ గంటరాములు, కాల్వ శ్రీరాంపూర్ మాజీ జడ్పీటీసీ గోపగాని సారేగౌడ్, వేముల రామ్మూర్తి, దాసరి హన్మయ్య, సయ్యద్ మస్రత్, తాడూరి శ్రీమాన్, బొంకూరి శంకర్, రాజనరేందర్ గౌడ్, కల్లెపల్లి అశోక్ మాట్లాడారు. అనంతరం ఉగాది పచ్చడి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మిర్దు రాజమల్లును బుడ్డుపల్లి శ్రీనివాస్ మరియు బొంకూరి సురేందర్ను తాడూరి శ్రీమాన్ శాల్వాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఈర్ల సురేందర్, భూతగడ్డ సంపత్, తూముల సుభాష్, మంతరి నర్సింగ్, తంగడ రాజేశ్వరరావు, బుడ్డుపల్లి శ్రీనివాస్, మందల సత్యనారాయణ రెడ్డి, భూషణవేణి సురేష్ గౌడ్, బుడ్డుపల్లి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. అనే ఒక సందర్భం ఒక టాపిక్ తీసుకొని మా సన్నిగారి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా అభినందించదగ్గ విషయం. నేను ఒకటే చెప్తున్నా ఏంటంటే, రానున్న రోజులలో ఇదే ఐకమత్యాన్ని మనం చాటి ఇదే ఐకమత్యంతో ఉంటే మరి మనం ఈజీగా మరి ఇంత మొదలు కూడా మేము పిల్లలప్పుడు వయసప్పుడు మేము మరి బలైన వర్గాలకు చెందినటువంటి మరి బిదురాయమల్ గారిని కూడా ఎమ్మెల్యే గారు గెలిపించుకోవడం జరిగింది. అదేమంతా అసాధ్యమైన విషయం కాదు. ఇది ఇంతకు మొదలే సాధ్యమైనటువంటి విషయాన్ని మరొకసారి రిపీట్ చేయాలని మీ అందరి బహుజన బహుజనులందరినీ కోరుతూ, ముఖ్యంగా ఉగాది సందర్భంగా పెద్దపల్లి మరి కార్మిక కర్షక మరి వ్యాపార విద్యార్థులకు అందరికీ శుభకృత నామ సంవత్సరంలో వారి వారి యొక్క ఆశయాలు మరి నెరవేరాలని కోరుతూ, మరి విద్యార్థులు మరి తప్పకుండా వారి చదువులను రాణించి ఉన్నత శిఖరాలు అవరోధించాలని కోరుతూ, అలాగే కార్మికులు కర్షకులు వారి వృత్తులలో కర్షకులు ముఖ్యంగా పాడి పరిశ్రమలతోటి మరి శుభకృతంగా మా సంవత్సరంలో కర్షకులు అభివృద్ధి చెందాలి, వారికి విరివిగా పంటలు వండి లాభాలు జరగాలని, అలాగే నియోజకవర్గ వ్యాపారస్తులందరికీ కూడా ఈ శుభకృత నామ సంవత్సరంలో వారికి కూడా లాభాలు రావాలని కోరుతూ, అదేవైపుగా ఉంటారని మరి ఇక్కడికి వచ్చింది కూడా అదే సంకేతాలు ఇవ్వడానికి వచ్చింది. కాబట్టి మరి మన ముందున్నటువంటి కార్యక్రమం కూడా ఇప్పుడు జ్యోతిరావు పూలే, అది మన అంబేద్కర్ జయంతోత్సవాలు కూడా ఉన్నాయి. కాబట్టి మరి మనకి ఇక్కడ జగజీవన్ రామ్ గారి జయంతి కూడా ఉంది. మరి పూలే గారి విగ్రహాన్ని కూడా మరి మన సోదరులందరూ ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. జరిగినప్పటికీ కూడా అనివార్య కారణాల వలన బహుజన వాదాన్ని లేవనెత్తకపోయారు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో. కాబట్టి మరి ఏదైతే పూలే గారి జయంతి 11వ తారీఖు రోజు మరి ఇదే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఆధ్వర్యంలోనే మరి అక్కడ అమర్నగర్లో ఉన్నటువంటి పూలే గారి విగ్రహం దగ్గర మనమందరం కూడా ఇంతకు రెట్టింపు సంఖ్యతోటి మరి ఆ సంబరాలు కూడా జరుపుకోవాలని మీ అందరిని కూడా మరి పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తూ, రేపు మన మా చిన్న వాళ్ళను మీరు నడిపించాలని ముందుండి నడిపించాలని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండు. నిజంగా కూడా ఇవాళ ప్రజలందరూ ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు పాడి పంటలతోటి పశు సంపదతోటి మంచి ఆరోగ్యంగా ఉండి రాజకీయంగా ఎదిగి పచ్చరు తుదిపుట్టించేంత వరకు పోరాడి అందరికీ తెలియజేస్తూ ఏమంటే, ఇలా నిజంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే మన అందరం చేసేది తొదిపెట్టి ఇలా తమ్ముడు చిన్నోడైనా కానీ బొగ్గురు సన్ని బహుజన వాదంతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండు. ఆయనకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో రాజకీయంగా ఎదిగి ప్రతి ఒక్కరు ముందుకు పోయి ఎవరైతే మనం ప్రత్యర్థి ఉన్నాడో చిత్తు చిత్తుగా ఓడించి మనం ముందుకు పోవాలని సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడికి ఆ ఏరియాలో ఉగాది సంబరాలను పురస్కరించుకొని ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శుభకృతి నామ సంవత్సరము ఈ ఉగాదిలో ఏదైతే మనము చూస్తూ ఉన్నటువంటి పరిస్థితులలో డిసెంబర్ 31 వచ్చి జనవరి వస్తే ఎంత అంగరంగ వైభవంగా ఏ రకమైనటువంటి విధానంగా ఈ యొక్క నూతన సంవత్సరానికి శుభస్థుతి తెలిపేటువంటి కార్యక్రమం మనం చూసినటువంటి పరిస్థితి. కానీ ఉగాది అనేది మన అందరి యొక్క పర్వదినము. ఉగాది నుంచే శుభకార్యాలు చేసేటువంటి కార్యక్రమం ఉంటుంది. ఈ ఉగాది నుంచే శుభదినము కాబట్టి ఈ శుభకృతి నామ సంవత్సరము రానున్న కాలంలో అన్ని వర్గాల ప్రజలకు ఈ సమాజానికి పశు సంపద అన్ని విధాల శుభం జరగాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉండి వ్యవసాయం కానీ ఇతరత్ర అన్ని రంగాలలో కూడా ఏ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ రంగాలలో ఈ శుభకృతి నామ సంవత్సరం అందరికీ శుభం కలిగే విధంగా ఉండాలని చేసిన వాళ్ళ సన్నిగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఎల్లాజనగర్ బాగా సహకరించారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు మన మాజీ శాసనసభ్యులు అన్న బిందురాయ మల్లన్న గారికి, మరొక ముఖ్య అతిథి ఈల కొమరన్న గారికి, కంటరాములు గారికి, సదన్న గారికి, బొంకూరు శంకర్ కేంద్ర అధ్యక్షుడు గారికి, ఇతర చాలామంది ఉన్నారు, అందరికీ పేరు పైన ధన్యవాదాలు చెప్తూ
శుభకృత నామ సంవత్సరం అయినటువంటి యోగాది సందర్భంగా ప్రతి ఒక్కరికి పెద్దపల్లి గ్రామ ప్రజలకు వ్యాపారవేత్తలకు వ్యవసాయవేత్తలకు అందరికీ కూడా శుభం జరగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా చెప్పాలంటే బహుజనులు అనుకుంటే సాధించలేనంటూ ఏం లేదు. అందరూ ఒక దాటి పైగా వచ్చి ఉన్నట్టుంటే బహుజనులు ఏదైనా సాధించగలరు. ఈ ఉగాది సాక్షిగా ఇప్పుడే మనం స్టార్ట్ చేస్తున్నాం అనుకుందాం. అందరం బహుజనులు కూడా ఒక దాటి మీద ఉండి రాన రోజుల్లో తప్పకుండా బహుజనులనే మనం రాజ్యాధికారంలో కూర్చోబెట్టాలి. పెద్దపెల్లు అనేది ప్రతి ఒక్కరు కూడా ఆశయంగా మారాలని ఈ ఆశయం కొరకు అందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. అందరం కలిసికట్టుగా కృషి పార్టీలకు అతీతంగా కృషి చేద్దాం. కృషి చేసి మన బహుజనులను మనం ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఇదే విధానాన్ని పరిగణలోకి తీసుకొని ఏ రాగద్వేషాలు లేకుండా ఏది కూడా మనకు ఏది లేదు పార్టీలకు అతీతంగా అందరం కూడా ఒక దాడికి రావాల్సిన అవసరం ఉంది. దానికి అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రేపు రానున్న రోజుల్లో తప్పకుండా